नमस्ते मन तेलुगुटीवी प्रांतीय दर्शन की स्वागत। విశాఖ జిల్లా నర్సీపట్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఉద్యమించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో వినూత్న నిరసనలతో హోరెత్తించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తనయుడు రిక్షా తొక్కుతూ సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఎడ్లబండిని లాగుతూ వినూత్న నిరసనలతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ చేతకాని ముఖ్యమంత్రి జగన్ పాలనలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకులు భారీగా పెరిగిపోయి పేద మధ్యతరగతి ప్రజలకు మోయలేని భారం మారిందని ఆరోపించారు. ఇంత చేతకాని ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదంటూ ఎద్దేవా చేశారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రంలో 108 రూపాయలు పెట్రోల్, తెలంగాణలో 105 రూపాయలు పెట్రోల్, కర్ణాటకలో 105, ఒరిస్సాలో 102, తమిళనాడులో 102, బీహార్లో 104, ఇలాగ అన్ని రాష్ట్రాలు చూసుకుంటే హైయెస్ట్ రేట్ ఉంది మన రాష్ట్రంలోనే. ఇటువంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి వాడికి ముఖ్యమంత్రి పరిపాలన. అంతేకాదు ఇవాళ సుమారు 1000 కోట్లు మన మీద మళ్ళీ రోడ్ ట్యాక్స్ ఒకటి లీటర్కి రూపాయి 20 రూపాయలు వస్తుంటే రోడ్లు బొక్కలు బాగు చేయాలి కదా, అదే దోషి చేస్తా అన్నారు. ఎన్ని లీటర్లు అయితే అండి రూపాయలు? మరి ఇక్కడ మన నర్సీపట్నంలో ఆ రోజు మన మంత్రిగా ఉన్న రోడ్లు వేసి తప్పించి మిగతా నియోజకవర్గాల్లో అన్ని బొక్కలే, రోడ్లు అన్ని బొక్కలే, నేను చూసుకోండి కావాలి మీకు తెలుస్తుంది. ఇవాళ ఆ విధంగా మోసం చేసేటువంటి వ్యక్తి, మరి పక్కన చూసుకుంటే ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి లీటర్ పెట్రోల్ మీద 8 రూపాయలు తగ్గించారు కరోనా టైంలో. కేరళలో తగ్గించారు, అందరం ముఖ్యమంత్రులు రేట్లు తగ్గిస్తుంటే మనోడు మాత్రం ఎవరు చెప్పినా వినే పరిస్థితులు లేడు. ఇవాళ అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ గ్యాస్ విషయంకి వద్దాం, అలా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి గ్యాస్ అలవాటు చేశారు. అందరికీ గ్యాస్ పొయ్యిలు ఇచ్చి గ్యాస్ ఇంటికి గ్యాస్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు, రోజు అందరికీ ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా పాలకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిమ్మక్క జయకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలకొండ నగర పంచాయతీ యాలం జంక్షన్ నుంచి దుర్గాగుడి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా కార్యక్రమం నిర్వహించాలంటూ పోలీసులు స్పష్టం చేయడంతో అనంతరం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మక్క జయకృష్ణ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే పోలీసులు అడ్డుకోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఉపాధి కోల్పోవడమే కాక పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా ఈరోజు పెరిగిపోవడం చాలా బాధాకరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగి రావాలి. మరలా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న పాలన వస్తేనే ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుందని ఈ సందర్భంగా పత్రికా మూలంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పోలీసుల తీరుని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా పాలకొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే ఈరోజు పోలీసులు అడ్డుకోవడం వారి తీరు చాలా ఇబ్బందికరమని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ధరలు తగ్గేంత వరకు మా పోరాటం ఆగదు. తెలుగుదేశం పార్టీ తరపు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల తరపున ఎల్లప్పుడూ పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా
కర్నూలు జిల్లా నందాల పట్టణంలో టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై గల్లం విప్పి నిరసన చేపట్టారు. పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులను వెంటనే తగ్గించాలంటూ స్థానిక శ్రీనివాస్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన జగన్ ఆయన ప్యాలెస్కే పరిమితం కాగా గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లి ప్రజల సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. చాలా మంది వైసీపీ నాయకులు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది, అన్నా మీరు ర్యాలీ చేయండి అన్న, ధరలు బాగా పెరిగినాయి, మేము కూడా పెట్రోల్ అసలు మాకు కూడా పెట్రోల్ పోయడానికి డబ్బులు లేవు, నెక్స్ట్ మీకే సపోర్ట్ చేస్తాము, ప్లీజ్ ఎట్లన్నా మీరు ఈ ర్యాలీ సక్సెస్ఫుల్ చేసి ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పైన ఉన్న వాళ్ళ ఉస్తాద్ మోడీ గారికి ఇద్దరికి ఒక చెప్పదెబ్బ కొట్టినట్టు చెప్పండి అన్న, మీరు ఈ ర్యాలీ కంపల్సరీ సక్సెస్ఫుల్ చేయండి అన్న అని కోరడం జరిగింది. అటునే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం వాళ్ళు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఏం చెప్పారు, బాధుడే బాధుడు అన్నాడు. ఇప్పుడు ఎవరికి బాధాలి, ఏమని బాధాడి మీరే చెప్పండి. దానికోసం నేను అక్కడ ప్రతి రాష్ట్రంలో సబ్సిడీ ఇస్తున్నారు, నేను కూడా ఏం కోరుతున్నానంటే మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా సబ్సిడీ ఇవ్వాలి. ఇంకా మోడీని ఏం కోరుతున్నానంటే కంపల్సరీ పెట్రోల్ రేటు తగ్గియాలి, లేకపోతే ఇంకా ఇట్లాంటి యుద్ధం మేము ఇంకా చాలా చేస్తామని కోరుకుంటున్నాం. జై హింద్ జై తెలుగుదేశం. మన రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు తగ్గించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున నిరసన ర్యాలీలంతా కూడా ఈ రోజు చేయడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ కుషాయిగూడ ప్రజా సంగ్రామం యాత్రకు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ రథసారథులు బండి సంజయ్ నేతృత్వంలో మహాసంగ్రామం యాత్ర నేడు చార్మినార్లో ఉన్న మహాలక్ష్మి దేవాలయం నుండి మొదలవుతుంది. సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి అక్రమాలపై బీజేపీ పార్టీ సమరాన్ని చేస్తుంది. అంతేకాకుండా కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ విముక్తి కలిగించేందుకు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు యాత్ర చేస్తున్నట్లు తెలియజేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ డాక్టర్ రఘు అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే పెంచిన చెత్త పన్ను, ఇంటి పన్నును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కౌన్సిలర్లు దయాసాగర్, రామదాసు, గోడన్ కౌన్సిల్ నిరసన ప్రదర్శన చేస్తూ గోడల కింద బైఠాయించారు. గత సమావేశం అజెండాలో పన్నుల పెంపు అంశాన్ని ఆమోదించి ఇప్పుడెందుకు రాజకీయం చేస్తున్నారంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లను వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ నిలదీశారు. నిర్వహణ భారం పెరిగినందువల్ల ప్రభుత్వం 19 ఏళ్ల తర్వాత పట్టణ అభివృద్ధి కోసం కేవలం 15% మేర పన్నులను పెంచడం జరిగిందని కమిషనర్ వివరించారు. ఇదే విషయంపై కొద్ది నిమిషాల పాటు వైస్ చైర్మన్, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక అజెండాలోని 7వ అంశం మినహా మిగతా అంశాలను సభ్యులు ఆమోదించారు. డెంగీ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కౌన్సిల్ హాల్లో కౌన్సిల్ సమావేశాలు మాత్రమే నిర్వహించి సభ్యులను గౌరవించాలని, ఇతర సమావేశాలను నిర్వహించి తమను అఘోరపరచకుండా చర్యలు తీసుకోవాలని 1వ వార్డు కౌన్సిలర్ నాగేశప్ప కోరారు. అంతకుముందు ఇటీవల మృతి చెందిన కౌన్సిలర్ శాంతిరాజు, మాజీ కౌన్సిలర్ జోసమ్మల ఆత్మలకు శాంతి కలగాలంటూ కౌన్సిల్ సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం ప్రకటించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ దివ్యకళ, కమిషనర్ కృష్ణ, డిఇ వెంకటేశ్వర్లు, ఆర్వో మంజునాథ్ గౌడ్, ఇతర అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. ఆమోదించడం చాలా బాధాకరం అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ గా ఎమ్మెల్యేలు పట్టణ ప్రజల తరఫున నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను అధ్యక్ష. వెంటనే పెంచినటువంటి ఇంటి పన్నును, కొత్తగా విధించినటువంటి చెత్త పన్నును రద్దు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఈ విధంగా పెంచుతున్నాం, దాదాపుగా 18 సంవత్సరాలు తేడా ఉంది సార్, అప్పటి నుంచి ఇప్పుడు కాలం అట్లే లేదు సార్, అన్నీ పెరుగుతూ పోతున్నాయి, వ్యవస్థ పెరుగుతుంది, ఇల్లు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్న ఉద్దేశం పెట్టుకొని మా సీఎం గారు మన మున్సిపాలిటీ ఆదాయం కోల్పోయిందనేమి ఇంకొక ఇబ్బంది కలిగించాలని చెప్పడం లేదు సార్. ఇది 2002లో పెంచిన పన్నులను ఇప్పుడు ఈ సంవత్సరం పెంచుతున్నాం, దాదాపు 18 సంవత్సరాల నుంచి మేము పెంచలేదు, ఈరోజు పెంచుతున్న ఈ సంవత్సరం పెంచినాం సార్. కాబట్టి దయచేసి వాళ్ళు గుర్తించుకోవాలి, మాకు ఇట్లా సహకరించి ముందుకు పోవాలని కోరుతున్నాం సార్. ప్రతి చిన్నదాన్ని వీళ్ళు హైప్ చేసుకొని ఏదో చేయాలని చూస్తున్నారు.
గుంటూరు జిల్లాలో పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా బాపట్లలో తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించింది. భావదేవునికి 108 కొబ్బరికాయలను కొట్టి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చేలా దయ చూపించాలని భావదేవునికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగవేసిన నరేంద్రవర్మ రాజుకు సీఏ కృష్ణయ్యకు వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసనను మింజురిమించి స్టేషన్కు రావాలని పోలీసులు హుకుం జారీ చేయడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు టీడీపీ నేతలను అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనంతరం వారిని విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు టీడీపీ పార్టీ మహార్యాలీ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించే వరకు పోరాటం చేస్తామంటూ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ముమ్మడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం పెంచిన ధరలు వెంటనే తగ్గించాలంటూ ప్రభుత్వ నిరంకుశపాలన నశించాలని ర్యాలీలో నినాదాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోని అత్యధిక ధరలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని విమర్శించిన ముఖ్యమంత్రి, మరి ఇప్పుడు ధరలపై నోరు మెదపని ముఖ్యమంత్రి మొద్దు నిద్రలో ఉన్నారని బుచ్చిబాబు ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ మాట్లాడుతూ కళ్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక చేతితో ఇచ్చి మరొక చేతితో లాక్కుంటున్నారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీదే అధికారమంటూ ఆయన అన్నారు. కార్యక్రమంలో పొన్న మండ రామలక్ష్మి, గొల్లకోట దురబాబు, చెల్లి వివేకానంద, పొద్దుకు నారాయణరావు, గుత్తుల సాయి, చెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గంలోని కూడా మరి పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు మన దేశంలోనే అత్యధికంగా, మన రాష్ట్రంలో సుమారు పెట్రోల్కి 2.5 రూపాయలు, డీజిల్కి 2 రూపాయలు అత్యధికంగా దేశంలోనే మన రాష్ట్రం అత్యధికంగా అమ్మి ప్రజలపై భారం మోపుతున్న ఈ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా మరి పెద్ద ఎత్తున మరి ర్యాలీ చేసి మరి ప్రజలు ఈ గ్యాస్ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మరి అత్యధికంగా తీసుకెళ్లారు. దాని మీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచాలన్న ఉద్దేశంతో మరి ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా మరి అసెంబ్లీలో మరి 0 అవర్ని ఆఫ్ చేసి ఈ పెట్రోల్ డీజిల్ ధరల మీద అవకాశం ఇవ్వాలని చెప్పి మరి ఆ రోజు పెద్ద రాజాంతం చేసి మరి వచ్చిన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 2 సార్లు డీజిల్ పెంచారు. మరి ఇప్పుడు ఎన్నిసార్లు పెంచారు మీ అందరికీ తెలుసు, 100 సార్లు పెంచారు ఇప్పటికి డీజిల్ పెట్రోల్ ధరలు. సామాన్యులకు అందుబాటులో లేకుండా మరి ఈరోజు సుమారు ప్రతి సంవత్సరానికి కూడా 10,000 కోట్లు డీజిల్ పెట్రోల్ ధరల మీద ప్రజల మీద భారం మోపి ఇలా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ముగ్గురు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ నిత్యావసర ధరలు తగ్గించాలని కోరుతూ కనిగిరిలో భారీ నిరసన ర్యాలీ, మానవాహారం కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిత్యావసర ధరలపై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల భాగంగా నేడు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగి రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధరల పెంపుదలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో పరిశ్రమలు గాని లేకపోతే ప్రతి విధంగా జీవనోపాధి గాని కోల్పోయి ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ విధంగా గ్యాస్ పెంచడం, అదే విధంగా పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు ఇసుక ఎన్నో పెంచడం వల్ల సామాన్యుడు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోండి. గతంలో మీరు పాదయాత్రలో ఓదార్పు యాత్రలో మాకు చెప్పిన మాటలన్నీ జనాలన్నీ మా నియోజకవర్గంలో అయితే 42,000 ఓట్లతో గెలిపించారు. మరి ఈ రోజు పరిస్థితి మాకు ఇబ్బందిగా ఉంది. ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ రోజు ప్రారంభించాల, ట్రిపుల్ ఎయిట్ ఏమైందో కనపట్టాల, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అన్నారు కనపట్టాల, వెలుగొండ ప్రాజెక్ట్ అన్నారు అది దొరకలేదు, రైల్వే లైన్ల వాళ్ళు ఈ రైలు ఎక్కుతామని చెప్పి ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి ఆశ పెడుతూ వచ్చిన ఈ సంవత్సరం ఎక్కుతామని ఆశపడుతున్న రైల్వే పని కూడా ఒక 70 కోట్లు ఇస్తే పని అయిపోతుందని రైల్వే కాంట్రాక్టర్ చెప్తూ ఉన్నారు. అటువంటివి ఎన్నో ఈ ప్రాంతాల్లో ఆ నిమ్స్ పక్కన పడేశారు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని త్వరతగతి తీసుకుని వెనకబడ్డ ప్రాంతమైన మా కనిగిరి నియోజకవర్గాన్ని ముందంజలో తీసుకెళ్లాలని కోరుతూ, ఇంకా మీకు 30 నెలల సమయం ఉంది, ఆల్రెడీ అయిపోయింది, కాబట్టి దయచేసి మేలుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ నాయకులు కూడా పై రాష్ట్రం మీద ఒత్తిడి తెచ్చి, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని పెంచుకుంటూ పోటు మా ప్రభుత్వాలు మీరు మా పథకాలు మీరని మీరు కొట్లాడకుండా ఈ ప్రత్యేక హోదా ఏదైతే ఇస్తామన్నారో, ప్రత్యేక స్టేటస్ ఏదైతే తెస్తామన్నారో అవన్నీ తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ ని ముందంజలో తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ కేసీ కెనాల్ కాలువలో పడిన వ్యక్తి ప్రాణాలను పోలీసులు ఫైర్ సిబ్బంది కాపాడిన సంఘటన కడప జిల్లా మైదుకూరులో చోటు చేసుకుంది. మైదుకూరు పట్టణంలోని ఎల్లంపల్లికి చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి పట్టణంలోని విజయ్ థియేటర్ వద్ద గల కొండపేట కాలువలో పడిపోయాడు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో దీంతో బ్రిడ్జి కింద ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన స్థానికుడు బ్లూ కోర్టు కానిస్టేబుల్ చిన్న సుబ్బయ్యకు సమాచారం ఇచ్చాడు. కాలువలో పడిన వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బయటకు తీశారు. అర్ధరాత్రి సమయంలో ఎట్టకేలకు సుబ్బారెడ్డి అనే వ్యక్తిని బ్రిడ్జి నుండి బయటికి తీసి హాస్పిటల్కు తరలించి ప్రాణాలను కాపాడారు. ఎంసీశ్వరెడ్డి ఏ ఊరు? ఎల్లంపల్లి. ఇక్కడ ఎందుకు వచ్చినావు? నేను వేరే పని ఉందా, డబ్బు పోదామని. ఓకే. అది అది నాకు లో బీపీ ఉంది. ఎక్కడ పడినావు? అక్కడ పడినావు, ఇక్కడ పడినావు? ఇల్లు ఉండవా? మధ్యలోకి ఎలా పోయావు? అర్బన్స్ను మనము విజయ రామరాజు మనం కోరుకున్నాం, ఆయన కోరుకుంటానే మీ అందరూ కాదయ్యాలు విజయ్ థియేటర్ కాడ ఒక ఆయన లోపల పడిపోయిండు, కేకలు ఎండిపోతుంటాయి, ఈ ఊరు లేరు ఇక్కడని. నేను వెంటనే మా వాళ్ళకు బ్లూ కోట్ వాళ్ళకు స్టేషన్కి ఫోన్ చేసి బ్లూ కోట్ వాళ్ళకి ఫోన్ చేసిన, నేను పేరాలకు వచ్చినా. నేను వచ్చేసరికి ఇక్కడ ఎవరు లేరు, ఆ పిల్లడు ఒక్కడే ఉన్నాడు. మా తర్వాత వెంటనే నేను ఫైర్ ఎస్ఐకి ఫోన్ చేసిన, సార్ మీరు రండి సార్ ఇట్లా అని మా వాళ్ళకు ఫోన్ చేసిన. మా వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చిండ్రు, అంతలే కదా జారుకుంటే ఒకసారి బయటకు వచ్చేసిండు. ఇంకా మన వాళ్ళు ఫైర్ వాళ్ళు ఇల్లు ఉన్నారు, ఆ రూపు వేసుకుని దిగేసి తీసుకోవచ్చు. ఇంకా అతనికి డ్రెస్ చేంజ్ చేయించి అతనికి ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు పెద్దనా, స్టేషన్ తీసుకుపోతే తీసుకుపోతే పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలకు నిరసనగా కడప జిల్లా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ చేయకుండా పోలీసులు చెక్పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. అయినా వాటిని లెక్క చేయకుండా పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ చేరుకుని బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని, అలాగే మన రాష్ట్రంలో కూడా ధరలు తగ్గించాలని అన్నారు. పెంచిన ధరలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామంటూ హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వంలో ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, స్పేయర్లు, డ్రిప్ పరికరాలు, స్పీకర్లు మొదలైనవి ప్రతి గ్రామంలో రైతులందరికీ సబ్సిడీలో ఇచ్చే వాళ్ళమని, ఇప్పుడు ఆ పథకాలన్నింటినీ రూపు మాపారని ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. ఏమి ఇప్పుడు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తానే జగన్ రెడ్డి ఏమైనా కుర్చీ ఊడిపోతుందా? ఎందుకంత టెన్షన్? మీకు ఎందుకు అంత భయం? పొద్దున్న నుంచి సింహాద్రిపురం రూట్లో 4 చెక్పోస్టులు, లింగారెడ్డి అన్న వస్తానని ముద్దనూరు రూట్లో 4, ఇటు సైడ్ ఎక్కడ వాళ్ళని అక్కడ 4-వీలర్స్లు వచ్చి అందరినీ ఆపడం. అంటే దీన్ని బట్టి మాకు ఏమర్థమవుతుందంటే వాళ్ళ మీద కూడా వ్యతిరేకత అనేది చాలా బాగా ఉంది. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకత అనేది ఎక్కడ బయటపడతాదో, పులివెందుల్లోనే వ్యతిరేకత బయటపడితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎట్లుంటుందో అనేటువంటి ఒక రకమైన భయంతో ఈ రకంగా మమ్మల్ని ఇక్కడికి రానికుండా చేయాలని అణచివేయడం కూడా జరిగింది. ఇట్లా ప్రజాస్వామ్యబద్ధంగా చేసే నిరసనలు మీరు ఏ రకమైన కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా
మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని ఏదైనా కేసులు పెడతామని బెదిరించి ఎంత సతా ఇచ్చినా కూడా ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా చాలా అసలు ఎవ్వరు కూడా వాళ్ళ కేసులకు భయపడే వాళ్ళు కాదు. ఇట్లాంటి అన్ని పులిందల్లో మేము చాలా చూసాం. దేనికైనా సిద్ధపడే ఈరోజు ఇదంతా కూడా వచ్చింది. పెరుగుతూ ఉండి తర్వాత రైతులంతా ఇబ్బంది పడతా ఉండి, డ్రిప్ సౌకర్యం లేక చీనీకి పంట సరిగా లేని ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లి రోజు అది జరుపుకునే దానికి సిమ్లాకి వెళ్ళడం కూడా ఇది చాలా దారుణమైన విషయం. నువ్వు రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించు, తర్వాత నువ్వు ఎంజాయ్ చేయి. నువ్వు ఇక్కడ ఇంతమంది ఇబ్బంది పడతా ఉంటే నువ్వు ఆ రకంగా పోవడం కూడా ఇది కరెక్ట్ కాదని కూడా ఇక్కడ ప్రజలంతా కూడా మాట్లాడుకోవడం. పెరిగిన ఇంధనం ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని తెలుగుదేశం పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు ఆదేశాల మేరకు నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరలు సామాన్య ప్రజలకు గుదిబండగా మారాయని, దీనివల్ల రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు కొనలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. ధరలు తగ్గాలంటే జగన్ దిగిపోవాల్సిందేనంటూ అన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు తిరుపాల్, బీసీసెల్ రాష్ట్ర నాయకులు రామానాయుడు, లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు సోమ్లా, ఉచిరప్ప, అలాగే మండల పార్టీ కార్యదర్శి సుధాకర్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు మానుకోవాలంటూ కర్నూలు జిల్లా పత్తికొండ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి 4 స్తంభాల మండపం వరకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నూతన వ్యవసాయ విద్యుత్ చట్టాలను ప్రభుత్వాలు నిలుపుదల చేయాలని, వీటి వల్ల రైతులు విద్యుత్ కార్మికులు అనేక నష్టాలకు గురి కావాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచే పాలన చేయాలంటూ వ్యతిరేక నిర్ణయాలను మానుకో వాలని, లేకపోతే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతం చేస్తామని అన్నారు. విద్యుత్ ఇస్తాను, రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడుతున్నారు కాదు, ప్రతి బోరికి కూడా నేను ఫ్రీ కరెంట్ ఇస్తాను అని చెప్పినటువంటి రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు కొనసాగింది. అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఏంటి, ఈరోజు అదే విద్యుత్ సంవత్సరాలు తీసుకొస్తా ఉన్నాడు. మరి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఈరోజు ఆ రోజు ఇక్కడనే కొట్టనిపెట్టుకోవచ్చు. ఆ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు ఆ రోజునటువంటి రాష్ట్రంగా పెద్ద ఎత్తున సంఖ్యలు ఇచ్చినటువంటి ప్రతిదీ ఈరోజు అందుకోసమే ఈరోజు విద్యుత్ వనరుల మన సాక్షిగా ఈరోజు నివాదాలు ఇక్కడ పరిశీలనలో ధర్నా చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అశోక్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పన్నులతో సామాన్యుడి నడ్డి విరుస్తుందని, చెత్త మీద కూడా పన్ను వేస్తున్న చెత్త ప్రభుత్వం అంటూ విమర్శించారు. తెలుగుదేశం ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2 రూపాయలు పెట్రోల్పై తగ్గిస్తే కేవలం 2 రూపాయలైనా తగ్గించేది అంటూ ఎగతాళి చేసిన అధికార పార్టీ కేంద్రం విధిస్తున్న పన్నుపై అదనంగా పన్ను వేసి ప్రజలను దోచుకుంటుందని అన్నారు. పక్క రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తూ ఉంటే సీఎం జగన్ మాత్రం మన రాష్ట్రంలో ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించడం చేత కాకపోతే సీఎం దిగిపోవాలి అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేము పూర్తిగా ఈ యొక్క చర్యని ధర్నాకు దిగి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు డీజిల్కి అయితేనేమో 29 రూపాయలు, పెట్రోల్కి అయితేనేమో 33 రూపాయలు పెంచింది, గ్యాస్కి అయితే 420 రూపాయలు పెంచడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు పెట్రోల్ డీజిల్ని 2 రూపాయలు సెస్ని తగ్గించినప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాలకులు ఆ రోజు ఏమన్నారు, 2 రూపాయలైనా తగ్గించవలసిందని ఆ రోజు మాట్లాడారు. ఈరోజు ఒకవైపు మనం తీసుకుంటే మనము ఒకవైపు ఢిల్లీలో 8 రూపాయలు వ్యాట్ ట్యాక్స్ని తగ్గించడం జరిగింది, రెండవ వైపు మనకి కేరళలో 6 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద వేసినటువంటి ట్యాక్స్ని తగ్గించడం జరిగింది.
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న పత్రికా విలేకరులు నిత్యం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని సమాచార పౌర సంబంధాల శాఖ కర్నూలు డిప్యూటీ డైరెక్టర్ కాపు జయమ్మ ఆకాంక్షించారు. నిత్యం సమాచార సేకరణలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం వారి ఆరోగ్యానికి మంచిదని సూచించారు. శనివారం కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో కర్నూలు సమాచార పౌర సంబంధాల శాఖ ఆవరణలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న కిమ్స్ హాస్పిటల్ వైద్య సిబ్బందిని జర్నలిస్టు సంఘాల నాయకులను ఆమె అభినందించారు. జీత భత్యాలు లేకుండా సమాజ సేవ చేస్తున్న పత్రికా విలేకరులు అనునిత్యం తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని కోరారు. జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు కిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఉచితంగా షుగర్, బీపీ, టుడీ, ఎకో, ఈసీజీ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాచార సేకరణలో పోటీ పడే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు తమ ఆరోగ్య పరిరక్షణలో కూడా పోటీ పడి మరీ జాగ్రత్తలు పాటించాలని కోరారు. జర్నలిస్టులు ఆరోగ్యవంతంగా ఉంటే సమాజాన్ని కూడా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతారని అభిప్రాయపడ్డారు. 2,500 రూపాయలు విలువ చేసే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కృషి చేసిన జర్నలిస్ట్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు టి విజయ్ కిమ్స్ హాస్పిటల్ వైద్య సిబ్బందిని ఆమె అభినందించారు. జర్నలిస్ట్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్ష టి విజయ్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్న జర్నలిస్టులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన జర్నలిస్టు మిత్రులు, కిమ్స్ వైద్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాప్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, కిమ్స్ హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాజ్ కుమార్, కిమ్స్ వైద్య సిబ్బంది చాముండేశ్వరి, సంతోషి, రాజేష్, దివాకర్, జర్నలిస్టులు ఇస్మాయిల్, టీజీ ప్రసాద్, ఉత్తేజిత, చంద్రశేఖర్, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 100 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారి సౌజన్యంతో జర్నలిస్టుల మిత్రుల ఫ్యామిలీ కోసము, జర్నలిస్టుల కోసము కార్డు ఉచిత శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి డీడీ గారు అడిగిన వెంటనే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా కిమ్స్ వారు డాక్టర్తో, వారి సిబ్బందితో కలిసి దాదాపుగా 100 మంది జర్నలిస్టులకు 2,500 రూపాయలు ఉచిత సేవలు ఈరోజు అందిస్తున్నారు. మా జర్నలిస్ట్ పెన్షనర్ అసోసియేషన్ తరఫున కిమ్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డీడీ గారు మాకు ఇక్కడ రూము అన్ని ప్రొవైడ్ చేశారు. వారికి కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఇటువంటివి ముందు అనేక రకమైన వైద్య సేవలు మేము చేయడానికి రెడీగా ఉన్నాము. కాబట్టి మా మిత్రులందరూ సహకారంతో తప్పనిసరిగా ఇంకా ఏమేమి అవసరతలు ఉన్నాయో మా జర్నలిస్ట్ మిత్రుల కుటుంబాలకు అవన్నీ కూడా మేము చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు జర్నలిస్టుల కోసం కిమ్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాళ్లకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఎక్కువ ఈసీజీ, షుగర్, బీపీ అండ్ మెడికల్ చెకప్ చేస్తున్నారు. ఇది జర్నలిస్టులకు చాలా అవసరం. దాదాపు 2,500 వరకు చేసే వైద్య సేవలు ఈ చెకప్ ద్వారా అందడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జర్నలిస్టుల కోసం ఇట్లాంటి సేవలు అందించి వాళ్ళకు సహకారం అందించడం చాలా సంతోషం. ఇది మా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశాము. ఇట్లాంటివి చాలా జర్నలిస్టుల కోసం, ముఖ్యంగా వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు, చాలా ఒత్తిడితో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వీళ్ళకి ఇట్లాంటి అందించినందుకు కిమ్స్ పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.